యువతకు సంబంధించి యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తూ యూనివర్సిటీల్లో జరిగేటటువంటి ఖాళీల భర్తీ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరగాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి భర్తీలో కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి కంప్లైంట్లు రావడం, కోర్టుల్లోకి పోవడం ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి యూజీసీ గైడ్లైన్స్ని అనుసరించి ఒక ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేపట్టాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతుందని చెప్పి నిపుణుల కమిటీ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును 13 సెప్టెంబర్ 2022 నాడు అసెంబ్లీ ఆమోదింపజేసుకొని రాజ్భవన్కు గవర్నర్ గారికి వారి ఆమోదం కోసం పంపడం జరిగింది. పంపిస్తే వారు బిల్లును పెండింగ్లో పెడితే దానికి సంబంధించి 2022 10 నవంబర్ నాడు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం, గతంలో ఏం జరిగింది, దీనివల్ల ఏ రకంగా పారదర్శకంగా రాష్ట్రంలో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది భర్తీ కానీ ఇతరత్ర భర్తీలు కానీ ఏ రకంగా పారదర్శకంగా జరుగుతాయో ఆ విషయాలన్నీ కూడా కూలంకుషంగా గవర్నర్ గారికి వివరించి చెప్పి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు గవర్నర్ గారు ఉలుకు పలుకు లేకుండా ఆ బిల్లును తన వద్దన పెట్టుకుని పెండింగ్లో పెట్టి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను, ఇవాళ వారి భవిష్యత్తును, ఎవరైతే యూనివర్సిటీల్లో ఇమ్మీడియట్గా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఇతరత్ర వాటికి సంబంధించిన కానీ పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతూ కొన్ని సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఇవాళ మేము గవర్నర్ గారిని కోరుతా ఉన్నాం వెంటనే యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును క్లియర్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీల్లో పోస్టులకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ గారు ఆమోదించాలని చెప్పి మేమంతా కూడా గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు పరిస్థితి ఈ రకంగా, గవర్నర్ గారేమో వారి వ్యవహార శైలి ఈ రకంగా ఉంది, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 979,327 ఖాళీలు ఉన్నట్టుగా లోక్సభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో కూడినటువంటి వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలు 979,327. చాలా క్లియర్గా ఉంది ఫిగరు, మీరు ఫోటోలు తీసుకోవచ్చు, కెమెరాలు అయితే జూమ్ చేసి కూడా మీరు ఫిగర్ చూసుకోవచ్చు. సో 979,327 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీలు ఉన్నాయి. ఇది ఒకవైపు. రెండో వైపు లోక్సభలోనే 21 మార్చి 2022 అప్పటి సెషన్లో అడిగినటువంటి ప్రశ్నలో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సెంట్రల్ యూనివర్సిటీల్లో, అదేవిధంగా ఐఐటీల్లో, ఐఐఎంలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం, దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో కలుపుకొని దేశవ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ యూనివర్సిటీల్లో, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 6,558 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా వివిధ ఐఐటీల్లో 4,370 ఖాళీలు ఉన్నాయని చెప్పి వారు ఇచ్చింది. వివిధ ఐఐఎంలలో 422 ఖాళీలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చాలా స్పష్టంగా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, ఐఐఎంలలో ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 979,322 ఉద్యోగాలు, ఇంకోవైపు సెంట్రల్ యూనివర్సిటీల్లో 6,558, ఐఐటీల్లో 4,370, ఐఐఎంలలో 422 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు వాళ్ళు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నలకు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానాలు, ఈ కాపీలన్నీ నేను మీడియా మిత్రులకు ఇస్తాను. ఒకవైపేమో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తలేదు, వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయరు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంగా మేము వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను మేము నోటిఫై చేసుకొని మేము ఉద్యోగాలు భర్తీ చేయించుకుంటాం, మా తెలంగాణ ఉద్యమం నడిచిందే నియామకాలకు సంబంధించినటువంటి
అంశం మీద, నీళ్లకు సంబంధించినటువంటి అంశం మీద, నిధులకు సంబంధించినటువంటి అంశం మీద కాబట్టి మేము నియమించుకుంటాము, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టుకుంటామని చెప్పి మేము యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసుకుని ఆ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే ఇప్పటి వరకు ఆ బిల్లును పాస్ అయినటువంటి అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లును దానికి ఆమోదం తెలపకుండా గవర్నర్ గారు మీనామేషన్ లెక్కిస్తున్నారు. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఖరి ఎట్లుందంటే ఉద్యోగాలు వాళ్ళు ఇయ్యరు, రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఉద్యోగాలు ఇస్తామంటే మమ్మల్ని ఇయ్యనివ్వకుండా ఏ రకంగా మా కాళ్ళల్లో కట్టబెడతారు, మోకాళ్ళడుతారు, ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మా చీఫ్ సెక్రటరీ గారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు పోయి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చిన తర్వాత కూడా, ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి కూడా చాలా నెలలు గడిచిపోతూ ఉంది. 10 నవంబర్ 2022, ఇవాళ మనం 2023 మార్చిలో ఉన్నాం, మార్చి 13, అంటే ఇన్ని నెలల తరబడి కూడా గవర్నర్ గారు కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును ఆమోదం తెలుపకపోవడం అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా, ఏదో రకంగా దీన్ని ఆలస్యం చేయాలనేటటువంటి ఆలోచన కనబడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఉద్యోగాలు ఇస్తామంటే ఇవ్వనియకుండా మూకలు అడుతున్నారు. ఇప్పటికే టీఎస్పిఎస్సీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టి ముందుకు పోతున్నటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ మంచి నిరుద్యోగులు చదువుకుంటూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా జరుగుతున్నటువంటి తరుణంలో వస్తున్న వరుసగట్టు వస్తున్నటువంటి నోటిఫికేషన్లకు మంచిగా ప్రిపేర్ అవుతున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడేమో మీరు చదువుకోకూర్రి, ఉద్యోగాలకు ప్రిపేర్ కాకూర్రి, 8 నెలలు మాకు టైం ఇవ్వరని చెప్పి ఆయన మాట్లాడతాడు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా వాళ్ళు ఈ రకంగా చేస్తారు. రాష్ట్రంలో మేము చేస్తామని గవర్నర్ గారికి బిల్లులు పంపిస్తే కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును ఆమె దగ్గర పెండింగ్ పెట్టుకుంటుంది. అంటే ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ వ్యవహార శైలి, ఏదో రకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగద్దు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరగద్దు అనేటటువంటి తీరు కనబడుతుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో యువత చాలా ఆందోళనగా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, వాళ్ళు కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. నేను గవర్నర్ గారిని, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ యువత విద్యార్థి విభాగాల పక్షాన, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న గవర్నర్ గారికి, వారిని కోరుతూ ఉన్నా, తక్షణమే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఇన్ ద యూనివర్సిటీస్ ఆ బిల్లును ఇమీడియట్గా వారు ఆమోదించాలని చెప్పి రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పక్షాన, మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం తరఫున కూడా మేము వారిని కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఇది గవర్నర్ గారు ఇంకా లేట్ చేసినట్టయితే, ఇంకా ఇదే రకంగా వాళ్ళు ఆలస్యం చేసినట్టయితే రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో మా నిరుద్యోగ యువత వాళ్ళు ఇంకా ఆవేదనకు, ఆగ్రహానికి కూడా వాళ్ళుగా పోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పరిస్థితులు చేయదాటక ముందే గవర్నర్ గారు ఈ బిల్లును ఆమోదించి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో బోధన మరియు బోధనేతర సిబ్బంది యొక్క భర్తీ ప్రక్రియ సజావుగా జరిగేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ గారు సహకరించాలని, తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకులుగా ఈరోజు తెలంగాణలోని యువతకు, విద్యార్థులకు అండగా ఉండాలనేటటువంటి ఆలోచనతో పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులుగా మేము సవినయంగా గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య మిత్రులు సుమన్ గారు చెప్పిండు, అదేవిధంగా అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా దాదాపుగా 11,000 చిల్లర వేకెన్సీస్ కనబడుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం 1067 పోస్టులు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చి ఆ బిల్లును కూడా గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. ఆ బిల్లు ఇప్పటి వరకు నిజంగా కూడా అమలు చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి అంశం, ఆమోదం తెలపకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు కామన్ బోర్డు అనేది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలి. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాలు ఎక్కడైతే
అధికారంలో ఉన్నాయో బీహార్ గాని ఉత్తరప్రదేశ్ గాని రాజస్థాన్ గాని ఈ రాష్ట్రాలల్లో కామన్ బోర్డు ఏర్పాటు చేసి వాటి ప్రకారమే యూనివర్సిటీల నియమకం ఏర్పాటు జరుగుతా ఉన్నది మరి అక్కడ జరిగినప్పుడు లేనటువంటి సమస్య తెలంగాణలో కామన్ బోర్డు ఏర్పాటు చేస్తే ఇక్కడ వచ్చినటువంటి నష్టం ఏంది అనేది ఈ రోజు మేము గవర్నర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం విశ్వవిద్యాలయాలు అన్నంటేనే విశ్వజ్ఞానము అందరికీ రావాల్సినటువంటి అవసరం ఉన్నదని మేము భావిస్తా ఉన్నాం విశ్వవిద్యాలయం అంటేనే విశ్వజ్ఞానం పొందడం ఆ విశ్వజ్ఞానం పొందడానికి ఈ రోజు అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎవరు అంటే ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు అగ్రకుల పేదలు మాత్రమే ఈ రోజు యూనివర్సిటీలో చదువుతా ఉన్నారు ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే వాళ్ళు పూర్తి స్థాయిలో కొట్లాడిండో వారికి పూర్తిగా ప్రభుత్వం అండదండలుగా ఉండి వారికి అక్కున చేర్చుకొని ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మాపైన ఉన్నది దానికోసమే ఈ రోజు మేము రిక్రూట్మెంట్ బోర్డు కామన్ బోర్డు ఏర్పాటు చేశాం అంటే గతంలో యూనివర్సిటీల ప్రతిపాదికన నియమకాలు ఇంటర్వ్యూలు జరిగినప్పుడు ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ భావ ఏబీవీపీ భావజాలాలు ఉన్నాయో వారిని మాత్రమే కొంతమంది ప్రమోట్ చేసి వాళ్ళను నియమకాలలో పెట్టుకున్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నంటే నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు యూనివర్సిటీలో నేను ఇంక్వైరీ చేసినప్పుడు మొత్తం 1986 నుంచి 2020 వరకు అసలు రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది ఒక కంప్లైంట్ ను బేస్ చేసుకొని నేను యూనివర్సిటీలో ఒక రివ్యూ పెడితే నాకు తెలిసింది ఏందంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పోస్టులలో వాళ్ళ పోస్టులను కాదని రోస్టర్ విధానాన్ని పక్కన పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను ఏబీవీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రం ఫిల్అప్ చేయడం చాలా బాధాకరం నేను ఆనాడు కూడా చెప్పిన ఆ పోస్టులే మాయం చేసిండు ఈ రోజు కూడా అదే కుట్ర చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తూ ఉన్నది ఎవరైతే అంటే గతంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళను మాత్రమే పెట్టుకున్నారు యూనివర్సిటీలలో ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మాత్రమే పెట్టుకున్నది ఈరోజు కామన్ బోర్డు అంటేనే పారదర్శకంగా జరగడానికి ఒక ప్రతిపాదిక ముఖ్యమంత్రి గారు నియమించిండు ఇది మేము కొత్తగా నియమించింది కాదు మేము కొత్తగా ఏర్పాటు చేసింది కాదు అన్ని వర్గాలకు ఎవరైతే సబ్జెక్ట్ ఉండి ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వాళ్ళకే సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ఒక పక్కన ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు కనుక యూనివర్సిటీలో జ్ఞానవంతులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఆర్థికంగా వెనుకబడ్డటువంటి కులాలు కనుక యూనివర్సిటీల వీళ్ళు కనుక నిలబడిపోతే మా ప్రాబల్యం తగ్గిపోతున్నటువంటి ఒక కురుసతనంతో ఒక నీచమైనటువంటి బుద్ధితోని ఈరోజు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది ఇది మేము కుట్రగా భావిస్తూ ఉన్నాం అంటే ఢిల్లీలో ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ఢిల్లీని ఆమోదిస్తుందే గవర్నర్ గారు ఢిల్లీలో చెప్తున్నటువంటి విషయాల మీదనే ఈరోజు తన నిర్ణయాలు ఉంటున్నాయి అనేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించడానికి ఈ కామన్ బోర్డు ఏర్పాటు చేసింది ఇది తక్షణమే బీజేపీ రాష్ట్రాల్లో ఉంది దీన్ని వెంటనే ఈ బిల్లు ఆమోదించాలనేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ రాష్ట్రంలో 10 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఈ విషయం ఎందుకంటుందంటే యూజీసీ అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్థాయిలో స్టాప్ ఉంటే యూజీసీ కొన్ని ఫండ్స్ ఇస్తుంది ఇలా ఫండ్స్ ఇవ్వకుండా ఆపుతున్నది వీళ్ళే ఇలా యూజీసీని అంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీలు మీరు నిర్వీర్యం చేసిండ్రు ఇలా గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఆ ప్రాతిపాదికన మేము అందరినీ కూడా డెవలప్ చేయడానికి ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఏమైంది ఇలా ఫెలోషిప్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు 75% నీకు తగ్గించేసిండ్రు ఇలా కేవలం 25% మాత్రమే ఇస్తూ ఉన్నారు అంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా ఎస్సీలను ఎస్టీలను బీసీలను అనగదొక్కడానికి వాళ్ళ విద్యను అభ్యసించకుండా వాళ్ళని తొక్కిపెట్టడానికి బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తాం కాబట్టి తక్షణమే
వీటి పైన నిర్ణయం తీసుకోవాలి లేకుంటే విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడరు కాబట్టి ఈ విధంగా మేము ప్రభుత్వం తరపున బిఆర్ఎస్ తరపున మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థాంక్యూ ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ రోజు మిత్రులు బాలక సుమన్ గారు మరి ఎర్రల సిన్ గారు చెప్పినట్టుగా వేదిక మీద ఉన్న మరి యూత్ విద్యార్థి నాయకులందరూ కూడా మరి ఆనాటి కాలం నుంచి తెలంగాణ రాకముందు ఉద్యమ సమయంలో మరి నిరుద్యోగ యువతతోటి విద్యార్థులతోటి మమేకమై తెలంగాణ అవసరం తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి గౌరవ పెద్దలు మరి నాటి ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అసమాన పోరాటం మరి తన ప్రాణాలకు కూడా తెగించి తెలంగాణ యువతకు మరి ఉద్యోగ అవకాశాలు ఉండాలని మరి విద్యార్థులకు యువతకు పెద్దపీట వేయాలని మరి ఏదైతే భావించడం జరిగిందో మీరందరూ కూడా చూశారు తెలంగాణ ఏర్పాటు జరిగినాక ఏ శాఖలో మరి ఎన్ని రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి ఎన్ని అవకాశాలు వచ్చాయి మరి లేటుగా వచ్చిన లేటుగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ కూడా కనివిని విడిగిన రీతిలో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మరి నిరుద్యోగ యువతకు ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చి మరి మెగా నోటిఫికేషన్లు మరి జంబో నోటిఫికేషన్లు ఇచ్చి మరి ముందు పోతున్న తరుణంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు మరి వారి యొక్క డైరెక్షన్లో ఇది ఇలాగే ఉంటే రేపు మరి తెలంగాణ ప్రజలకు తెలంగాణ విద్యార్థి యువతలకు అందరికీ కూడా నిరుద్యోగులందరికీ మరి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ భారీ రిక్రూట్మెంట్లు ఇవన్నీ కూడా జరిగితే రేపు మూడోసారి కూడా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఏర్పడద్దనే భయాందోళనలకు మరి వాళ్ళకు గురవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏ బిల్లు పంపినా కూడా దాన్ని తాత్సారం చేస్తూ ఆమోదించకుండా ఇలా గవర్నర్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వ మరి వారి యొక్క ఎడ్డుగా మేమందరం కూడా గౌరవిస్తాం కానీ మరి ఒక గవర్నరే పెద్ద దిక్కు రాష్ట్రానికి కంచే చేను వేసిన విధంగా మరి ఆ విధంగా మరి వారు తెలంగాణ ప్రజల తెలంగాణ విద్యార్థుల యువత మరి వారి మనోభావాలు దెబ్బతిన విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు వారికి ఇది తగదు అని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ముఖ్యంగా యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ జరగక చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మరి ఇక్కడున్న విద్యార్థి నాయకుల ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మరి ఎన్నో విజ్ఞప్తుల మేరకు మరి పారదర్శకంగా ఉండాలని ఒక కామన్ బోర్డు ఏర్పాటు చేసి మరి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్తే అది కూడా మరి ఎందుకు నచ్చలేదో మరి గవర్నర్ గారికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ శాఖకు మరి వారికి అధ్యక్షుడు ఉన్నాడు వారికి ఢిల్లీ నుంచి పెట్టిన ఇన్ఛార్జ్ కూడా తరుణ్ చౌక్ గారు ఉన్నారు మరి వాళ్ళు చూసుకుంటారు బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా వారు చూసుకుంటారు కాబట్టి దయచేసి మాకు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా మరి వారు తెలంగాణ ప్రజల ఉద్యోగుల నిరుద్యోగుల యొక్క మనోభావాలు గుర్తించాలి లేకపోతే ఈ భయాందోళనలకు మరి వారి యొక్క అభద్రతకు మరి రేపు వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులకు గురైనా కూడా మంచి వాతావరణం ఉండదు కాబట్టి మరి వారు దయచేసి ఇది ఆమోదించి యూనివర్సిటీలు మరి రిక్రూట్మెంట్ లేక మరి వాటిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బోధనేతర సిబ్బంది బోధన సిబ్బంది మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి తీసుకున్న మరి ఏదైతే బిల్లు ఉందో ఆ కామన్ బోర్డును తక్షణమే అమలు చేస్తే మరి సమస్యకు మరి ఆందోళనకు మరి చాలా బాగుంటుందని చెప్పి ఇచ్చేస్తున్నాం మరి పక్షపాత ధోరణి తెలంగాణ ప్రజల ఎడ్డుగా మరి గవర్నర్ గారికి తగదు కాబట్టి వారు దయచేసి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం మరి నిరుద్యోగులకు ఉపయోగపడేది కాబట్టి మీరు పెద్ద మనసుతోటి చేస్తే యువత ఆందోళన పడకుండా మరి చాలా మంచి ధోరణితో ముందుకు పోయి వారు జాబులు మరి పొందడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వారిని పెడదవ పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ మరి వాళ్ళ ఎడ్డుగా మీ బాధ్యత కూడా ఉంటుందని చెప్పి
గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇది కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు రిక్రూట్మెంట్ చేయరు, రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఇప్పటికే ఎన్నో రిక్రూట్మెంట్ చేస్తున్నాం. మరి ఈ యూనివర్సిటీలకు సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తామంటే దాన్ని అడ్డుకోవాలని మరి చూసే బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వ డైరెక్షన్లు దయచేసి తెలంగాణ పైన రుద్దొద్దని, తెలంగాణ నిరుద్యోగ యువతను గవర్నర్ గారు రక్షిస్తే మరి అందరు కూడా మరి వాళ్ళ సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. గవర్నర్ గారిని మేము పదే పదే కోరినటువంటి సందర్భంలో వారు బిల్లులు ఆమోదం తెలపకపోతే రాష్ట్ర ప్రభుత్వంగా మేము కోర్టుకు పోయినాం. కానీ ఇక్కడ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి రెండు మూడు ప్రధానమైనటువంటి విషయాలు మీ అందరు కూడా తెలుసు, మీడియా మిత్రులు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఉన్నారు చాలామంది. మీరంతా తెలంగాణ ఉద్యమానికి ప్రధానమైనటువంటి భూమిక యూనివర్సిటీలన్నీ ఉద్యమ కేంద్రాలైనాయి మీకు తెలుసు. ఆ సందర్భంలో యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి తరుణంలో 2016లో ఒక అలహాబాదు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది ఒకటి. ఆ సందర్భంలో డిపార్ట్మెంట్ వైజ్గా రిజర్వేషన్లు ఉండాలా, యూనివర్సిటీ యూనిట్గా రిజర్వేషన్లు ఉండాలనేటటువంటి చర్చ వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది, ఇప్పుడే రిక్రూట్మెంట్లు చేయొద్దు ఈ అంశం తెలియవరకని. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకం మేరకు, అదేవిధంగా యూజీసీ గైడ్లైన్స్ మేరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ను వివిధ రాష్ట్రాలు ప్రారంభించుకున్నటువంటి తరుణంలో కొన్ని రాష్ట్రాలు యూనివర్సిటీస్కు సంబంధించినటువంటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాయి. అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించి కమిటీ సూచన మేరకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డును మేము ఏర్పాటు చేసుకొని బిల్లును అసెంబ్లీలో పాస్ చేసుకొని గవర్నర్ గారు ఆమోదానికి పంపించాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి బిల్లు, చాలా ఇంపార్టెంట్ బిల్లు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, నిరుద్యోగులు, నా మాటినండి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యోగాలు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి టీఎస్పిఎస్ ఆధ్వర్యంలో, వివిధ శాఖల ఆధ్వర్యంలో, సింగరేణి లాంటి సంస్థ ఆధ్వర్యంలో మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినాం. యూనివర్సిటీల్లో ఉద్యోగాలు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అంశం. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ వల్ల కొంత జాప్యం జరిగింది, దాన్ని సరిదిద్దుతూ మేము కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వం యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మేము ముందుకు పోతున్నటువంటి తరుణంలో బిల్లు పాస్ చేసుకొని పంపించిన తర్వాత వీరు దాన్ని అక్కడనే ఉంచుకోవడం, ఆమోదం తెలపకపోవడం వల్ల యూనివర్సిటీలో, వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఆందోళనలు చేస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళు ఆవేదనతో ఉన్నారు. కాబట్టి మేము యూనివర్సిటీస్ నుండి వచ్చినటువంటి విద్యార్థి నాయకులుగా ఇవాళ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులు ఉన్నాం కాబట్టి మేము మేడంను రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ బిల్లును ఇమీడియట్గా ఆమోదం ఇవ్వండి, మిగతా అన్ని బిల్లులకు కూడా ఇవ్వండి, ఈ బిల్లు కూడా ఇవ్వండి, ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ బిల్లు అని చెప్పి మేము ఆ యూనివర్సిటీల నుండి వచ్చినటువంటి వాళ్ళుగా మా వాళ్ళ ఆందోళనను, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకుని మేము ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు ఆమోదం తెలిపితే మంచిది, ఆమోదం తెలపకపోతే మా విద్యార్థులు అర్థం చేసుకుంటారు, మా నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి, ఒకవైపు వీరే యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుకు ఆమోదం తెలుపుతలేరు, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు. అంటే ఇక దొంగ నడిచినట్టు ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి బీజేపీ పార్టీ. ఇవాళ యూనివర్సిటీలన్నింటినీ ఇందాక మా మిత్రులు చెప్పినట్టు నిర్వీర్యం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ, ఇవాళ యూనివర్సిటీలను కాపాడుతున్నది భారత రాష్ట్ర సమితి. 500 కోట్లు డైరెక్ట్గా బడ్జెట్లో పెట్టి ఇవాళ యూనివర్సిటీస్ను ఆదుకొని యూనివర్సిటీస్ను మంచి చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. స్కాలర్షిప్లు పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం, మెస్ ఛార్జీలు పెంచినాం, అన్నీ కూడా పెంచినాం. యూనివర్సిటీస్లో మంచి వసతులు కల్పించేటటువంటి ప్రయత్నాలు మేము చేస్తూ రిక్రూట్మెంట్ను మేము చేయాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే రాజీవ్ గాంధీ ఫెలోషిప్ డబ్బులు తగ్గించి, వివిధ ఫెలోషిప్లకు డబ్బులు కట్ చేసి, యూనివర్సిటీలకు రావాల్సినటువంటి గ్రాంట్స్ను రిలీజ్ చేయకుండా యూనివర్సిటీలన్నిటి కూడా దేశవ్యాప్తంగా నిర్వీర్యం చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రీసెర్చ్ స్కాలర్స్కి ఎదగకుండా, పీజీ విద్యార్థులుగా తయారు కాకుండా, ఉన్నత చదువులు చదవకుండా నాశనం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మేము యూనివర్సిటీస్ నుండి వచ్చినటువంటి విద్యార్థులుగా, ఎదిగిన విద్యార్థి నాయకులుగా ఈ అంశం మాకు సంబంధించింది కాబట్టి డెఫినెట్గా మేము మేడం రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నర్ గారిని, మా విజ్ఞప్తిని వారు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం. కోరకపోయినట్టయితే ఇలాగ మేము కోరినాం, వారు చేయకపోయినట్టయితే ఇలాగూ
మా ప్రాసెస్ మిగతా ప్రభుత్వంగా మేము చేసి మేము చేస్తాం థాంక్యూ మీకు ఒకటి చెప్తాను గతంలో నేను ఇందాక చెప్పినట్టుగా మేము రిక్రూట్మెంట్ ప్రాసెస్ ను మొదలు పెట్టినప్పుడు 2016 లో హల్కా అలహాబాద్ కోర్టు జడ్జిమెంట్ వచ్చింది దానివల్ల దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ లాగిపోయినాయి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది యూజీసీ లేఖలు రాసింది డిపార్ట్మెంట్ యూనిట్ గా రిజర్వేషన్స్ ఉండాలా లేదు యూనివర్సిటీస్ యూనిట్ గా రిజర్వేషన్స్ ఉండాలా అనే చర్చ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి కేంద్ర ప్రభుత్వం యూజీసీ లేఖలు రాయడం వల్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఆగిపోయింది మన రాష్ట్రమే కదా అన్ని రాష్ట్రాలు ఆగిపోయింది దాని తర్వాత మనము మనకున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ చేసుకోవడం అని కాకుండా కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఒకటి తీసుకొచ్చి పెట్టి చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా ఇతరత్ర అవకాశాలు ఇతరత్ర పనులు లేకుండా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు అవి జరగకుండా తప్పులు పక్కడబందిగా చేయాలనేటటువంటి ఆలోచనతోని రాష్ట్రంలోని విద్యారంగ నిపుణులు వివిధ యూనివర్సిటీల్లో గతంలో వైస్ ఛాన్సలర్లుగా ఉండి రిటైర్ అయినటువంటి వాళ్ళందరూ చేసినటువంటి సూచనల మేరకే మేము ఈ రిక్రూట్మెంట్ కామన్ బోర్డును ఏర్పాటు చేస్తాం అయితే నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ మా మిత్రులు చెప్పినా నేను చెప్పినా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ వాళ్ళే మా బిల్లులు ఆమోదం పొందకుండా మరి గవర్నర్ గారికి ఏమైనా డైరెక్షన్ ఇస్తున్నారో ఏందో అర్థమవుతలేదు ఇంకోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విద్యార్థి విభాగమే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని వాళ్ళే మాట్లాడుతున్నారు నిజంగా ఉద్యోగాల భర్తీ మీద వాళ్ళకు ప్రేమ ఉంటే నేను ఇందాక చెప్పినగా 979,237 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వంలోని శాఖల్లో వీటిని ఎందుకు భర్తీ చేస్తలేరు ఇందాక చెప్పినట్టుగా 11,000 పైగా ఉద్యోగాలు వివిధ సెంట్రల్ యూనివర్సిటీల్లో ఐఐటీల్లో ఐఐఎంలలో ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వారు ఎందుకు భర్తీ చేస్తలేరు ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గతంలో కూడా మేము 1600 పైచీలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించి మేము నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది అలహాబాద్ కోర్టు జడ్జిమెంట్ సో దానివల్ల ఈ ప్రాసెస్ మొత్తం మారింది సో వీఆర్ కమిటెడ్ దాంట్లో మా యొక్క చిత్తశుద్ధిని అనుమానించాల్సినటువంటి అవసరం లేదు మేము చెప్తున్నది ఒకటి ఇప్పటికైనా బిల్లును మీరు క్లియర్ చేయండి ఇమీడియట్గా భర్తీ ప్రక్రియ మొదలు పెడతాం ఎవరు చెప్పిన ముందు కదలలేని భర్తీ ప్రక్రియ ఉంది ఆల్రెడీ ఇప్పటికి భర్తీ ప్రక్రియ నడుస్తుంది చాలా డిపార్ట్మెంట్లలో చాలా గురుకులాల సంస్థలు కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ సింగరేణి లాంటివి కానీ ఇతరతర సంస్థలు కానీ టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో కానీ చాలా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వాటిలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాటిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆల్రెడీ నడుస్తుంది ఎక్కడన్నా కొన్ని కేసుల వల్లనో ఇతరత్ర కారణాల వల్ల కొన్ని ఆలస్యమైతే అవుతుండొచ్చు ఆ కేసులు వేస్తున్నది కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే థ్యాంక్ యూ ఆ బిల్లులను ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ గారి దగ్గరికి పంపించినప్పటికీ ఆ బిల్లులను పాస్ చేయకుండా తన వద్ద పెండింగ్లో పెట్టుకొని రాష్ట్రం యొక్క భవిష్యత్తును రాష్ట్ర ప్రజానీకాన్ని ఇబ్బందుల్లో పెట్టేటటువంటి ఒక దుర్మార్గ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఉంది ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం దాంట్లో ముఖ్యంగా మాకు సంబంధించి తెలంగాణ యువతకు సంబంధించి యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తూ యూనివర్సిటీల్లో జరిగేటటువంటి ఖాళీల భర్తీ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరగాలి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి భర్తీలో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పి కంప్లైంట్లు రావడం కోర్టుల్లోకి పోవడం ఇట్లా రకరకాలు ఉన్నాయి కాబట్టి యూజీసీ గైడ్ లైన్స్ని అనుసరించి ఒక ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేపట్టాలి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతుందని చెప్పి నిపుణుల కమిటీ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును 13 సెప్టెంబర్ 2022 అసెంబ్లీ ఆమోదింపజేసుకొని రాజ్భవన్కు గవర్నర్ గారికి వారి ఆమోదం కోసం పంపడం జరిగింది పంపిస్తే వారు బిల్లును పెండింగ్లో పెడితే దానికి సంబంధించి 2022 10 నవంబర్ నాడు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఏం జరిగింది దీనివల్ల ఏ రకంగా పారదర్శకంగా రాష్ట్రంలో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది భర్తీ కానీ
ఇతరత్ర భర్తీలు ఏ రకంగా పారదర్శకంగా జరుగుతాయో ఆ విషయాలను కూడా కూలంకుషంగా గవర్నర్ గారికి వివరించి చెప్పి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు గవర్నర్ గారు ఉలుకు పలుకు లేకుండా ఆ బిల్లును తన వద్దనే పెట్టుకొని పెండింగ్ లో పెట్టి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ఇవాల వారి భవిష్యత్తును ఎవరైతే యూనివర్సిటీల్లో ఇమిడియట్ గా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి భావించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ ఇతరత్ర వాటికి సంబంధించిన కానీ పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతూ కొన్ని సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ఇవాళ మేము గవర్నర్ గారిని కోరుతా ఉన్నాం వెంటనే యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును క్లియర్ చేసి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీల్లో పోస్టులకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమై వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేటటువంటి విధంగా ఈ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ గారు ఆమోదించాలని చెప్పి మేమంతా కూడా గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు పరిస్థితి ఈ రకంగా గవర్నర్ గారేమో వారి వ్యవహార శైలి ఈ రకంగా ఉంది, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి, కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 979,327 ఖాళీలు ఉన్నట్టుగా లోక్సభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో కూడినటువంటి వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కేంద్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలు 979,327, చాలా క్లియర్గా ఉంది ఫిగరు, మీరు ఫోటోలు తీసుకోవచ్చు.